ఇది మరో నీచురాలి కథ. ఎక్కడ కూడా మనం రోజు వినే స్టోరీనే. దారుణమైన హత్య, దానికి కారణం శృంగార పిచ్చి. ఆమె నిత్యం బెడ్ మీదే దొరలాలి, అంతకు మించి మరే కారణం లేదు. తన చుట్టూ అందమైన ఇద్దరు పిల్లలు, తమ కోసం ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడి పోషించే భర్త. ఈ కిలేడికి ఏవీ కనిపించలేదు. ఆమెకు కావాల్సింది క్షణికమైన సుఖం. అదే ఓ కుటుంబాన్ని, ఓ ప్రాణాన్ని నాశనం చేసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని తుంగపాడు గ్రామానికి చెందిన లావుడ్య రాగ్య బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. ఇతని భార్య పేరు రోజా. పెదపూర మండలం ఊరబావి తండాకు చెందిన ఈ రోజాకు, రాగ్యకు పెళ్ళయి 12 ఏళ్ళు. వీరికి ఇద్దరు పిల్లలు. రాగ్య కష్టపడి కారు డ్రైవర్గా పనిచేస్తూ పిల్లలను చదివించుకుంటున్నాడు. కానీ ఈ రోజా తనకు వరసయ్యే బావ లక్పతి తరచూ వచ్చి వెళ్తూ ఉండడంతో అతనితో అక్రమ బంధం పెట్టుకుంది. కేవలం బంధువు అనే కారణంగానే అతను వచ్చి వెళ్లేవాడు. కట్ చేస్తే ఈ రోజా పిచ్చిగా తన పావ లక్పతిపై మనసు పడింది. అతనికి కూడా రోజా అందం నచ్చింది. ఇద్దరూ తమ అందాలను పడకపై పంచుకుందామని ఒకటైపోయారు. అంతేకాదు, ఆమె ప్రియుడు కావలసినప్పుడల్లా డబ్బులు ఇస్తూ ఉండడం కూడా ఓ కారణం కావచ్చు. ఈ లక్పతిది ఇబ్రహీంపట్నంలోని యల్లాపూర్ తండా. కారు డ్రైవర్గా పనిచేస్తున్న రాగ్య ఎప్పుడూ బయటకు వెళ్ళినా సరే ఈ ఇద్దరు శృంగార కాండలో తేలిపోయేవారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా రాగ్యకు తెలియడంతో భార్యతో గొడవ పెట్టుకున్నాడు. తన భార్య తనను మోసం చేస్తుందని తట్టుకోలేకపోయాడు. ప్రతిరోజు భార్యతో ఇంట్లో గొడవ, మానసికంగా కూడా ఒత్తిడికి లోనయ్యాడు. భర్త ఒత్తిడి కారణంగా రోజా తన ప్రియుడిని కలుసుకోలేకపోయింది. ఆ విరహ వేదనకు బ్రేక్ పడాలంటే అడ్డుగా ఉన్న మొగుడిని తప్పించాలని లవర్ను కోరింది. దీంతో లక్పతి తన ప్రియురాలి సంసారాన్ని నాశనం చేసేందుకు ఓకే అన్నాడు. కేవలం తన సుఖం కోసం రాగ్యను చంపేందుకు మనుషులను సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. రోజా మాత్రం లవర్తో టచ్ కోరుకుంది. కానీ పిల్లల భవిష్యత్తు ఏంటా అని మాత్రం ఆలోచించలేదు. నేరం చేస్తే బయటపడకుండా ఉంటుందనేది ఈ శృంగార పిచ్చిలో ఉన్న లవర్స్ వెదవ ఐడియాలు. కానీ పోలీసులు ఇలాంటి కేసులను నిత్యం చూస్తూనే ఉంటారు. కేసును చూడగానే రీజన్ చెప్పేస్తారు పోలీసులు. ఎటొచ్చి ఆధారాలు సేకరించడమే కాస్త ఆలస్యమవుతుందేమో, కానీ ఇలాంటి లఫూటు పనులను సులభంగా పట్టేస్తారు పోలీసులు. ఈ విషయాలు ఆలోచించలేని కామమైకంలో ఉండి ఈ రోజా లక్పతి స్కెచ్ వేశారు. ఇందుకోసం ఏకంగా 20 లక్షలను రాగ్య హత్యకు కేటాయించాడు. లక్పతి తన స్నేహితులైన మాన్సింగ్, బాలోజీలకు ఈ హత్యా ప్రాజెక్ట్ను అప్పగించాడు. రాగ్యను చంపితే 20 లక్షలు ఇస్తానని చెప్పాడు. భారీ ఆఫర్ కావడంతో సరేనన్నారు. ఈ కిరాయి హంతకులు వైజాగ్ కాలనీలో చేపల వ్యాపారం చేస్తూ ఉంటారు. వీళ్లు హైదరాబాద్కు వెళ్లి వస్తూ ఉంటారు. మరి రాగ్యను చంపాలంటే అతనితో స్నేహం పెంచుకోవాలి. అందుకోసం రాగ్య ఫోన్ నంబర్ ఇచ్చాడు లక్పతి. ఆ నెంబర్ సాయంతో వ్యాపారం కోసం కారు కావాలని పరిచయం మొదలుపెట్టారు. మద్యం తాగిస్తూ క్లోజ్ అయ్యారు. కానీ వీరి వెనుక కూడా తన భార్య రోజా హ్యాండ్ ఉందని ఊహించలేకపోయాడు రాగ్య. వారిని నమ్మి స్నేహం చేశాడు. పైగా బంధువులంటూ మాట కలిపేశారు. బొగ్గ తండాకు చెందిన వీరు రాగ్యను నమ్మించారు. పూర్తిగా నమ్మిన తర్వాత 18 లక్పతి, రోజా, బాలాజీ, మాన్సింగ్లు ఓ పార్టీ పేరిట హైదరాబాద్ శివారులోని ఓ చోట కలిశారు. లక్పతితో కలవను అన్న భార్య మాటలకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ మద్యం తాగారు. ఆ మత్తులోనే రాగ్యను లక్పతి, మాన్సింగ్, బాలాజీలు మెడకు ఉరేసి చంపేశారు. అలా భర్తను చంపుతుంటే ఈ రోజా దగ్గర నుంచి అతను చనిపోతుంటే తెగ సంతోషించింది. ఆ చావులో ఆమెకు ప్రియుడితో సుఖమైన పడక ఫ్యూచర్ కనిపించింది. కానీ ఇంటి దగ్గర ఉన్న బంగారం పిల్లలు మాత్రం గుర్తుకు రాలేదు. రాగ్య చనిపోగానే మృతదేహానికి ఇనుప రాడ్లను కట్టారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలంలోని కాసరాజపల్లి దగ్గర కృష్ణానదిలో, అంటే సాగర్ బ్యాక్ వాటర్లో పడేశారు. మొత్తం ప్లాన్ పక్కాగా అమలు చేశారు. రాగ్య లేకపోవడంతో రోజా లక్పతులు మణికొండలోని రాగ్య ఇంట్లోనే ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. అయితే రాగ్య ఫోన్లో అందుబాటులోకి రాలేదు. రోజా సరైన సమాధానం చెప్పకపోవడంతో అతని తల్లిదండ్రులు హైదరాబాద్కు వచ్చి తెలిసిన వారందరినీ ఆరా తీశారు. రోజా మాత్రం తనకేమీ తెలియదని జబర్దస్తి యాక్షన్ మొదలుపెట్టింది. కొడుకు కోసం ఆ వృద్ధ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై చివరకు 21 రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కొడుకును కనిపెట్టాలని పోలీసుల కాళ్లబెళ్లా పడ్డారు. మీరు భయపడద్దు, మేము రాగ్య ఆచూకీ కనిపెడతామని ధైర్యం చెప్పి పంపించారు పోలీసులు. ఆ తర్వాత రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. తెలివిగా రోజా తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడటం మానేసింది. ఆమె నటన పోలీసులను కూడా కాస్త కన్ఫ్యూజన్ చేసింది. ఇక రోజా అక్రమ బంధం గురించి బంధువులకు కూడా తెలియకపోవడంతో పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. రాగ్య ఫోన్ డేటాను పరిశీలించగా హత్య రోజు అంతకు ముందు రోజు ఎక్కువగా మాన్సింగ్, బాలాజీలతో మాట్లాడినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట మాకేమీ తెలియదని, మంచి వ్యక్తి అని, రాగ్య మిస్సింగ్తో సంబంధం లేదని కహానీలు చెప్పారు. కానీ తమదైన శైలిలో విచారిస్తే కానీ
నిజం చెప్పరని పోలీసులకు కూడా తెలుసు. అందుకే పోలీసు పద్ధతిలో అడగగా అనగనగా రోజా, ఆమె పేరుడే లక్పతి, అతను మా ఫ్రెండ్. వారి ఇద్దరి రసపట్టులోకి రాజ్య వస్తూ ఉన్నాడు. అతన్ని చంపితే 20 ఇస్తానని అడ్వాన్స్ ఇచ్చాడని చెప్పుకొచ్చారు. ఇంకేముంది, నటనోత్తమరాలు రోజాని, అలాగే ఉత్తమ విలన్ ఆమె పిరియుడు అయిన లక్పతిని మూసేశారు పోలీసులు. ఇక రాజ్య మృతదేహం ఆచూకీ కోసం నిందితులను హైదరాబాద్ నుంచి కాచరాజుపల్లికి తీసుకెళ్లారు. కృష్ణ బ్యాక్ వాటర్ లో ఎంత వెతికినా మృతదేహం లభ్యం కాలేదు. సరిగ్గా అదే సమయంలో రాజ్యను చంపారని తెలియగానే బంధువులు గ్రామస్తులు నిందితులపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రాళ్లు రువ్వారు. తమకు నిందితులను అప్పగిస్తే న్యాయం మేమే చేసుకుంటామని చెప్పారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే రోజా మాత్రం నాకేమీ తెలియదని చెబుతుంది. కానీ పోలీసులకు నిజం ఎలా రాబట్టాలో బాగా తెలుసు. సుపారీ ఇచ్చి దేవుడు లాంటి భర్తను చంపించిన ఆమెకు శిక్ష పడేలా చేసేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు మీకు న్యాయం చేస్తామని రాజ్య బంధువులకు చెప్పి శాంతింపజేశారు. మేము నిందితులను పట్టుకున్నాం, ఎంత కష్టపడి కేసును ఛేదించాం, మీకు భయమక్కర్లేదు, హంతకులు జైల్లోనే ఉండేలా ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పడంతో కాస్త వెనక్కి తగ్గారు. ఇక విషాదకరమైన విషయం ఏంటంటే, కొడుకును చివరిసారి చూసుకునేందుకు రాజ్య తల్లిదండ్రులు మృతదేహం నీటిపై తేలుతుందేమోనని నది పక్కనే ఉండటం అందరినీ కన్నీళ్లు పెట్టించింది. మరి ఈ కామపు రోజా అన్లక్కీ లక్పతిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.